హాయ్ అండి, ఈరోజు వీడియో ఏంటనుకున్నారు? పచ్చి పులుసు చేస్తున్నానండి. అది కూడా ఇప్పటి మన పిల్లలకి నచ్చేలా. పాతకాలంలోలా మనం నిప్పుల మీద కాల్చి చేస్తే మనకి నచ్చుతుంది బాగా, కానీ మన పిల్లలకైతే అస్సలు నచ్చదండి. అందుకే కొంచెం ఆయిల్ వేసుకుని దాంట్లో పచ్చిమిర్చి సగం వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకున్నాం అనుకోండి, ఎండుమిర్చి మాడిపోకుండా చక్కగా టేస్టీగా ఉంటాయి. దాంట్లో నాలుగే నాలుగు కరివేపాకు రెమ్మలు కూడా వేసి ఆ తర్వాత వాటిని కొద్దిగా జీలకర్ర, కొద్దిగా గల్లుప్పు, ఆ నెక్స్ట్ లాస్ట్కి సరిపడా బెల్లం, టేస్ట్కి సరిపడా బెల్లం కూడా వేసుకొని కచ్చా పచ్చగా దంచేసుకుని అంటే గోరువెచ్చటి నీటిలో నానబెట్టుకున్నాను చింతపండు. అది పోసేసి పచ్చి ఉల్లిపాయలు వేసానండి. అంతే, మన పిల్లలకి ఇంకా కావాలంటే పోపు కూడా వేసుకోవచ్చు, కానీ నాకు ఇలా పచ్చిమిర్చి జీలకర్ర ఫ్లేవర్తో కచ్చా పచ్చగా చేసుకున్న పచ్చిపులుసు అంటే చాలా ఇష్టం. ఇది ఎవరికైనా నచ్చుతుందండి, అంత టేస్టీగా ఉంటుంది. ఈరోజు వేడివేడి అన్నంలో ముద్దపప్పు ఆమ్లెట్తో ఎమ్మి ఎమ్మిగా కుమ్మి పడేస్తానండి. మరి మీ స్టైల్లో పచ్చిపులుసుని మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.